కనిపిస్తుంది. కాబట్టి వచ్చే రెండు పార్టీల మధ్య ఉన్న సహజ వైరు మరింత పెద్దది చేస్తా ఉంది. రైట్, వస్తా సంజయ్ రెడ్డి గారి దగ్గర పోదాం. సంజయ్ రెడ్డి గారు, అంటే ఇక్కడ అక్కడ మరి కాంగ్రెస్ ఏజెంట్లు ఉన్నారా లేదా, అంటే అన్ని పార్టీల ఏజెంట్లు ఉండి ఉండాలి, ఉంటే మరి ఎందుకు ఆ ఏజెంట్లు కూడా సకాలంలో స్పందించలేదు? సరే, ఆర్వోలు భయపడ్డారా ప్రభుత్వం అధికార పార్టీ అనో, లేకుంటే అక్కడ ఎమ్మెల్యే మీదో, లేకుంటే ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి ఫ్రాక్షన్ పాలిటిక్స్ దృష్టిలో పెట్టుకుని రేపొద్దున మనం ఫిర్యాదు ఇస్తే కోర్టు చుట్టూ తిరగాలనుకున్నారా, ఏదైనా ఉండొచ్చు, కానీ రాజకీయ పార్టీలు అయితే వదలకూడదు కదా, ఎందుకు దాన్ని ఇష్యూ చేయలేదు? ఎలక్షన్ కమిషన్ మీ దగ్గరికి పోయి ఫిర్యాదు చేసి దాని మీద చర్య తీసుకోవాలి అనేటువంటిది ఇచ్చినట్టుగా ఎక్కడ రావట్ల వార్తలు. శ్రీనివాస్ గారు, మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు అసలు డ్యూటీ చేయాల్సిన వాళ్ళు చేయకుండా వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అంటారు ఏంటంటే, అవును. ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టుగా పోలీసు వైఫల్యం తీవ్రంగా కనపడుతుంది, ఎన్నికల కమిషన్ అట్టర్లీ ఫెయిల్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సమస్యాత్మకమైన బూత్ అని తెలిసినప్పుడు అక్కడ ఉండాల్సిన బందోబస్తు వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు చేయలేకపోయారు? సమర్థులైన అధికారులందరినీ లూప్ లైన్ లో పెట్టి సన్నాసులను ఎందుకు పనికిరాని వాళ్ళని లంచగొండుల్ని మరి డ్యూటీలు వేస్తే ఇలాగే ఉంటది? సమర్థులైన అధికారులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఇవాళ 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో విధ్వంసకాండ జరుగుతూ ఉంది, అదే జరిగింది, జరుగుతుందని ముందే తెలుసు. తెలిసినప్పుడు ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదు వాళ్ళు? పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టు పోలీసులు చేయాల్సిన పని ఏజెంట్లు చేయడం ఏంటంటే, ఏజెంట్లు ఓట్లు లెక్కేసుకోవటమే, ఏజెంట్లు బూత్ క్యాప్చర్ లాభ చేయడం ఏజెంట్ల వల్ల అవుతుందా? ఒకటి వల్ల అవుతుందా? వాళ్ళు ప్రిపేర్ అయ్యి వస్తారు, వీళ్ళు అన్ప్రిపేర్డ్ గా ఉంటారు, ఎలా కంట్రోల్ చేస్తారు వాళ్ళని? ఒక మనిషి అంతమందిని ఎలా కంట్రోల్ చేస్తాడు? సిగ్గు లేకుండా ఈవీఎం పగలగొట్టిందే కాకుండా ఆడు వేలు చూపించి బెదిరిస్తున్నాడు. దేశం ప్రపంచం అంతా చూసిన తర్వాత ఈ సిగ్గులేని పోలీసులు, ఈ సిగ్గు మాలినటువంటి ఎలక్షన్ కమిషన్ ఇవాళ పూనుకుని మేము అరెస్ట్ చేస్తాం అంటారంటే, దేశాలు దాటి పారిపోతుంటే వాళ్ళు మేము ఎప్పుడు అరెస్ట్ చేసేది? 13వ తారీఖు ఘటన జరిగితే అతను బయటకు వచ్చి తెలుగుదేశం వాళ్ళే చేశారు, నేనేం పగలగొట్టలేదని చెబితే అది నమ్మి వీళ్ళు మెదకుండా ఊరుకున్నారు. అక్కడ అధికారులు లేరా? వాళ్ళు పెట్టాలి కదా రిపోర్టు, మా బూత్ లో ఇలా జరిగింది, ఖచ్చితంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఇమ్మీడియట్ గా మీరు అన్నట్టుగా యాక్షన్ ఉండాలి. ఎందుకు యాక్షన్ లేదు? ఖచ్చితంగా పోలీసులు, గవర్నమెంట్, ఎలక్షన్ కమిషన్ కొల్యూడయ్యారు. మరి తెలుగుదేశం వాళ్ళకి, పవన్ కళ్యాణ్కి, మరి మోడీ గారి దగ్గర ఏం కనపడిందో నాకు తెలియదు. వాళ్ళు ఎందుకు స్నేహం చేశారో, వీళ్ళు ఫ్రీ ఎలక్షన్ కోసమే కదా వీళ్ళు కోరుకుంది, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కోసమే కదా మోడీ శంఖనాకింది. మరి ఏం చేశాడు మోడీ? ఇతర రాష్ట్రాలు ఎందుకు జరగల? ఇక్కడే ఎందుకు జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఎందుకు దౌర్జన్యాలు జరుగుతున్నాయి? ఎందుకు బూత్ క్యాప్చర్లు అవుతున్నాయి? ఎందుకు ఈవీఎంలు పగులుతున్నాయి? ఎందుకు రౌడీజం జరుగుతూ ఉంది? మీకు తెలీదా? ఎన్ని తెలిసే కదా జరుగుతూ ఉంది. 2 పడవల మీద కాళ్ళేసింది కేంద్ర ప్రభుత్వం, ఇటు తెలుగుదేశాన్ని ఆడిస్తుంది, అటు జగన్మోహన్ రెడ్డిని ఆడిస్తుంది. ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళని సంఖ్యలో ఎక్కించుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎవరు చేశారంటే అదే ప్రశ్న. ఇంకా ప్రశ్నలోనే ఉంది ఆన్సర్. ఎవరు చేశారు? ఎలక్షన్ కమిషనే. తెలీదా వాళ్ళకి ఎన్ని జరుగుతాయని? ముందే కేంద్ర బలగాలు రావాలని అందరూ కోరుకున్నారు. ఈ బలగాలు ఇవి ఎక్కడున్నాయి? ఆఫ్టర్ ఆల్, ఒక ఎమ్మెల్యే లోనికి వెళ్ళి ఈవీఎం పగలగొట్టాడంటే పోలీసు వ్యవస్థ అట్టర్ ఫెయిల్ కనపడుతుంది. అక్కడ కేసు ఎందుకు పెట్టలేదంటే ఎలక్షన్ కమిషన్ నిర్వాహకం కనపడతా ఉంది, వాళ్ళ యొక్క అశ్రద్ధ కనపడతా ఉంది. దీనంతా వదిలేసి వాళ్ళు ఎందుకు పెట్టలేదు, వీళ్ళు ఎందుకు పెట్టలేదు, మీరు అన్నట్టుగా ఫ్యాక్షన్ గ్రామాల్లో ముందుకు రావడానికి దడుస్తారండి. వ్యక్తిగతంగా పార్టీ పరంగా బయట అయితే మాట్లాడతారు, ఒక వ్యక్తి ఏం మాట్లాడతారు, లోపల ఏ ఏజెంట్ కూడా మాట్లాడలేడు. ఇంకా అతన్ని మెచ్చుకోవాలి మనం, తెలుగుదేశం అతను తిరగబడ్డాడు, అతన్ని మెచ్చుకోవాలి, అతని వయసులో ఆ వయసు వ్యక్తి అతను వాళ్ళందరి మీద తిరగబడ్డాడు, పాల్గొట్టకుండా ఆపడానికి ప్రయత్నించాడు కనీసం. ఎలక్షన్ ఆఫీసర్లు కానీ డ్యూటీలో ఉన్నాళ్ళు కానీ ఎవరు ఆ పని చేయలేదు. అతను వార్నింగ్ ఇచ్చుకుంటూ బయటకు వెళ్ళాడు. బయట తిరగబడినటువంటి మహిళల మీద కూడా అతను ఏలు చూపించి వార్నింగ్ ఇస్తున్నాడు. ఎంతమందికి ఇస్తాడు వార్నింగ్? దేశం, రాష్ట్రం మొత్తం దౌర్జన్యం చేసి నడుపుతాడా? ఒక బూత్ లో దౌర్జన్యం చేసి చేసినంత మాత్రాన్ని గెలుస్తాడా? గెలిచిపోదు, ఓడిపోతామని, పుట్టి మునిగిపోతుందని, మన పని అయిపోయిందని ఇందా పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టు ఏ పార్టీ వాళ్ళు చేసినా, ఆ పార్టీ చేసినా, ఈ పార్టీ చేసినా, ఎవరినైనా సరే నిర్దాక్షిణ్యంగా బొక్కలోకి తెయ్యాలి తప్ప, ఇలా అనునయించుకుంటే 13వ తారీఖు జరిగితే 23వ తారీఖున మాట్లాడితే చాలా అసహ్యంగా ఉందన్నమాట డిపార్ట్మెంట్ మీద. రైట్, ఒకసారి మాణిక్రావు గారు, అంటే ఇక్కడ ప్రధానంగా కొట్లాడుతున్నారు.